టాల్ రేడియో శ్రోతలకి ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి సుస్వాగతం. వారం వారం ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు స్నిగ్ధ హాస్పిటల్ చీఫ్ డాక్టర్ అనుపమ గారు మన కోసం ఆరోగ్యానికి సంబంధించి విలువైనటువంటి విషయాలన్నీ చెప్తున్నారు. ఈ వారం కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మనం డాక్టర్ గారిని కలవబోతున్నాం. వెల్కమ్ టు ద షో అనుపమ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీ సలహాలు వింటూ ఆ సలహాలని పాటిస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. వెరీ నైస్ అండి. డాక్టర్ గారు, మామూలుగా మనం సర్వేంద్రియానం నయనం ప్రధానం అని ఒక మాట వింటూ ఉంటాం అంటుంటాం, కానీ ఎక్స్టర్నల్ అపీరెన్స్ కి వచ్చేసరికి జుట్టుకు కూడా మనం చాలా ప్రాధాన్యత ఇస్తుంటాం కదా, దానికి వచ్చే సమస్యలు చూసి కలవరపడిపోతుంటాం. ముఖ్యంగా తెల్ల జుట్టు ఈ మధ్య కాలంలో చాలా మందిని వేధిస్తున్నటువంటి సమస్య. ఈ వైట్ హెయిర్ రావడానికి కారణాలు ఏంటంటారు? ఆయుర్వేదం చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి? డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే జుట్టు అనేది ఆరోగ్యంగా ఉండడం మన అందానికి చిహ్నంగా మనం చెప్తూ ఉంటాం. మనం చూస్తుంటేనే మనకు అర్థమవుతుంటుంది, హెల్దీ హెయిర్ ఉన్నప్పుడు ఇలా ఆరోగ్యం అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు చూస్తుంటే. ఈ మధ్య కాలంలో ఈ జుట్టు సమస్యలు మనం బాగా చూస్తున్నాం. మనం ఈ హెయిర్ ఫాల్ అవ్వడం, తెల్ల జుట్టు రావడం అండ్ చుండు సమస్యలు, ఇవన్నీ కూడా జుట్టు గురించి వచ్చిన సమస్యలు అన్నమాట. ఈ జుట్టు ఆయుర్వేదం ప్రకారం వీటిని మనం కేశం అని చెప్తుంటాము. ఈ కేశాలకి రంగు రావడానికి కారణం ఏంటంటే పిత్తంలో ఒక వెరైటీ అయిన బ్రాజక పిత్తం అనేది మన చర్మ రంగుకు కానీ హెయిర్ కలర్ కానీ కారణమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన మోడర్న్ మెడికల్ టర్మినాలజీలో చూసినట్టయితే మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఈ హెయిర్ కలర్ అండ్ స్కిన్ కలర్ వస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనేది మెలనోసైట్స్ నుంచి తయారవుతుంటుంది. సో ఈ మెలనిన్ తక్కువగా ఉంటే కొంచెం హెయిర్ గ్రే కలర్లో లైట్ కలర్గా ఉండడం, అసలు మెలనిన్ లేకపోతే వైట్ హెయిర్గా ఉండడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది ఈ హెయిర్ కలర్ రావడానికి కారణాలు అన్నమాట. ఈ వైట్ హెయిర్ రావడానికి మనకి కారణాలు చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో దీన్ని ఏమంటామంటే పాలిత్యం, పాలిత్యంగా మనం ఈ వైట్ హెయిర్ చెప్తూ ఉంటాం. ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే అకాల పాలిత్యం, అంటే ముందుగానే మనం వైట్ హెయిర్ రావడాన్ని అకాల పాలిత్యంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. అగైన్ ఈ హెయిర్ అనేది చెప్పిన దాని కలర్ ఈ బ్రాజక పిత్తం వల్ల చెప్తున్నాం కదా, అదేవిధంగా ఈ హెయిర్ ఎట్లా తయారవుతుంది అంటే అస్థి ధాతువు యొక్క ఉపధాతువు, అంటే ఈ అస్థి ధాతువు అంటే మన బోన్ తయారయ్యే సమయంలో దాని నుంచి వచ్చే బై ప్రోడక్ట్ లాగా ఈ కేశాలు, రోమాలు, నఖాలు, అంటే మన తల మీద హెయిర్, బాడీ మీద హెయిర్ అండ్ నెయిల్స్, ఇవన్నీ కూడా ఈ బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట అస్థి ధాతువు. సో దానివల్ల మనకేమవుతుందంటే ఈ అస్థి ధాతువు స్ట్రాంగ్ గా ఉంటే ఇవి కూడా సరిగ్గా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈ హెయిర్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. దీని కారణాలు ఏంటి, వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ రావడానికి గల కారణాలు చూద్దాం. ఇప్పుడు ఏ డిసీజ్ చెప్పినా కూడా ఆయుర్వేదంలో ఆహారం, విహారం, మానసిక కారణాలు చెప్తూ ఉంటాం. దీనితో పాటు ఆదిబల ప్రవృత్త అనేది ఇంకొక కారణం ఉంటుంది అన్నమాట. సో వీటిల్లో ఆహార కారణాలు చూసినట్టయితే ఈ మధ్య ఇప్పుడు చెప్తున్నట్టుగానే ఈ లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉండడం అండ్ ఈ జంక్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తినడం, ఇవన్నీ కూడా అన్ని డిసీజ్ల కారణమైనట్టుగానే ఈ తెల్ల జుట్టుకు కూడా కారణమవుతున్నాయి. ఈ ఆయుర్వేదంలో చెప్పిన ఆహారం ఏంటంటే దేని వల్ల వస్తున్నాయి చూసుకున్నట్టయితే ఎక్కువ తీక్ష్ణంగా ఉండే ఆహారం, అంటే పంజెంట్గా బాగా కారం కానీ, ఎక్కువ ఉప్పు కానీ, ఎక్కువ పులుపు కానీ, ఎక్కువగా ఉండే వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ, విదాహీ పదార్థాలు అంటే కడుపులో మంటని కలిగించే పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ గ్రే హెయిర్ తొందరగా వస్తుందని చెప్పి చెప్తూ ఉంటామన్నమాట. ఈ విదాహీ ఆహారం అంటే కడుపులో మంట కలిగించేవి కానీ ఎక్కువ వేడి చేసేవని చూస్తున్నట్టయితే ఉలవలు, ఆవాలు, నువ్వులు ఇవన్నీ కూడా ఎక్కువ పాలు, అంటే మామూలు రెగ్యులర్గా మనం వాడే దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు, బట్ ఆ మోతాదు మనం తీసుకోవాల్సిన అంతకంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల పిత్తాన్ని ఇంక్రీజ్ చేస్తాం మన బాడీలో. పిత్తం ఎక్కువ అవడం వల్ల ఈ జుట్టు సమస్యలు, హెయిర్ ఫాల్ కానీ, ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇవన్నీ కూడా ఈ పిత్త వృద్ధికర ఆహారం కదా చెప్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మస్తు అంటే ఏ కైండ్ ఆఫ్ పెరుగు మీద ఉండే వాటర్, అది తీసుకోవడం వల్ల కూడా పిత్త ప్రకోపం జరుగుతుంది మన శరీరంలో. సో అది కూడా ఈ హెయిర్ ఫాల్ కి మరియు ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కి కారణమవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫెర్మెంటెడ్ బార్లీ వాటర్, సౌవీరకం అనే మద్యం, అంటే కైండ్ ఆఫ్ బియర్ లాంటిది అనమాట ఇది. సో ఈ ప్రిపరేషన్ తీసుకోవడం వల్ల కూడా ఈ గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది అన్నమాట.
మన మోడర్న్ మెడిసిన్ చూసినట్టయితే ఈ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే మనం ప్రాపర్ గా తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, సరిగా అసిమిలేట్ అవ్వకపోవడం, దానివల్ల కూడా ఈ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ వస్తుంది. ఈ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి గ్రే హెయిర్ ఎక్కువగా వస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే ఈ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎనీమియా వస్తుంది అనమాట. ఈ ఎనీమియాలో ఆర్బీసీ తగ్గిపోవడం, ఎర్ర రక్త కణాలు తగ్గిపోయి కణాలకి ఆక్సిజన్ తగ్గిపోయి ఆ హెయిర్ ఫాలికల్స్ కూడా ఈ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల ఈ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ గ్రే హెయిర్ వస్తుంది అనమాట. సో ఈ వైటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా దీనికి కారణమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ విహారం చెప్పినాం కదా. విహారం అంటే లైఫ్ స్టైల్, అగైన్ లైఫ్ స్టైల్ మనం డే రోజు చేసే యాక్టివిటీస్ వల్ల కూడా ఈ గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. వాటిలో చూసినట్టయితే అతి వ్యాయామం, ఇంటెన్స్ ఎక్సర్సైజెస్, ఏం చేసినా ఎక్సర్సైజ్ డెఫినెట్ గా రోజు చేయాలని చెప్తూ ఉంటాం ఎవ్రీ టైం చెప్పినప్పుడల్లా. బట్ అది అతిగా కాకుండా మోడరేట్గా కన్సిస్టెంట్ గా చేయాలన్నమాట. అట్లా కాకుండా అతి వ్యాయామం చేయడం వల్ల, ఇంటెన్స్ యాక్టివిటీస్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల, మరియు రాత్రి జాగరణం అంటే నైట్ షిఫ్ట్స్ పనిచేసే వాళ్ళు రాత్రి నిద్ర సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ గ్రే హెయిర్ వస్తుంటుంది. నెక్స్ట్ ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవ్వడం, ఆతప సేవన అంటాం అనమాట ఆయుర్వేద టెర్మినాలజీలో. ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం కూడా ఈ గ్రే హెయిర్కి అండ్ హెయిర్ ఫాల్కి కూడా కారణమవుతుంది అనమాట. సో స్మోక్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా మన తల కన్నిటికి ఎక్స్పోజ్ అవ్వడం కూడా వైట్ హెయిర్కి కారణమవుతుంటాయి. ఇంకొకటి ఉపవాసం. సో సరిగా తినకపోవడం వల్ల కూడా ఉపవాసం, సరిగా తినకపోవడం, ఎక్కువ టైం ఉపవాసం చేయడం వల్ల కూడా, అంటే అగైన్ ఇది కూడా వన్ ఆఫ్ ది డైజెషన్కి సంబంధించిన డిస్టర్బెన్స్ అనమాట. సో ఉపవాసం ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ పిత్త వృద్ధి జరుగుతుంది. పిత్త వృద్ధి జరిగినప్పుడు రక్తం కూడా, పిత్తము రక్తము రెండు క్వాలిటీ సేమ్ ఒకటే లాగా ఉంటాయి అనమాట. పిత్త వృద్ధి జరిగినప్పుడు రక్త వృద్ధి కూడా జరుగుతుంది, రక్త అబ్నార్మాలిటీ జరుగుతుంది అనమాట. సో దానివల్ల ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ వస్తూ ఉంటాయి. అదే కాకుండా స్మోకింగ్, మనకి మనకు తెలిసింది ఏంటి, స్మోకింగ్ వల్ల ఎక్కువ ఈ హార్ట్ డిసీజెస్, లంగ్ డిసీజెస్ వస్తాయి అనుకుంటాం కదా. కానీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ వైట్ హెయిర్ అనమాట. సో ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుందంటే ఈ నారోయింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ జరుగుతూ ఉంటుంది అనమాట స్మోకింగ్ చేసే వాళ్ళలో. సో డెఫినెట్ గా ఈ హెయిర్ ఫాలికల్స్ దాకా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఈ గ్రే హెయిర్ మనం చూస్తూ ఉంటాం. రైట్ అండి, మానసికమైనటువంటి సమస్యలు కూడా ఇందుకు కారణం అవుతాయి అంటారా? అవునండి. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఈ వైట్ హెయిర్ రావడానికి కారణం మానసికం, క్రానిక్ గా ఉండే స్ట్రెస్. సో ఎనీ కా దేని వల్ల నచ్చింది, మన పెద్ద ఎక్కువ స్ట్రెస్ లేకపోయినా ఇంట్లో ఉండే చిన్న చిన్న పనుల వల్ల కూడా ఫీమేల్స్ కానీ, మన ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ, ఆర్ వర్క్ చేసే వాళ్ళకి కానీ చిన్న చిన్న వాటికి ఇష్యూస్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, అలా రోజు చేసే యాక్టివిటీస్ వల్ల కూడా వాళ్ళకి క్రానిక్ స్ట్రెస్ డెవలప్ అయిపోతుంది అనమాట. దానివల్ల కూడా ఈ హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ వైటనింగ్ తొందరగా వస్తుంది. ఎక్కువ ఈ మధ్యకాలం చూసేది దీనివల్లే చూస్తూ ఉన్నాం అనమాట. సో ఇదే కాకుండా మనకి ఎక్కువగా కోపం రావడం, ఎక్కువగా శోకం, ఎక్కువగా ఏడవడం కానీ, భయపడడం కానీ, మానసిక శ్రమ అంటే ఎక్కువ మెంటల్ స్ట్రెస్తో చేసే పనులు, ఇవన్నీ కూడా వైట్ హెయిర్కి కారణమవుతున్నాయి అనమాట. రైట్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే మూడు రకాలుగానే చెప్పారు, మనం తీసుకునేటటువంటి ఆహారాల్లో ఎలాంటి కారణాలు ఈ వైట్ హెయిర్కి తోడ్పడుతున్నాయి, అలాగే మన లైఫ్ స్టైల్లో ఎలాంటి పొరపాట్ల వల్ల ఇలా ఈ వైట్ హెయిర్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ లేదా మన థింకింగ్లో ఉండేటటువంటి ఎలాంటి లోపభూయిష్టమైనటువంటి దృక్పథాల వల్ల ఈ వైట్ హెయిర్ వస్తుందండి. ఇంకొకటి చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఏంటంటే, మీరు చెప్పినటువంటి మాటల్లో సాధారణంగా మనం ఇప్పుడు మెలనిన్ లాంటి విషయాలు ఏమన్నా విన్నప్పుడు ఈ మధ్యకాలంలో అదేదో ఈ మధ్యకాలం కనిపెట్టిందో లేకపోతే వెస్టర్నర్స్ కనిపెట్టి మనకి చెప్పిందో అనుకుంటాం, కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు వింటే వేల సంవత్సరాల క్రితమే ప్రతి ధాతువు గురించి లేదా మన శరీరానికి సంబంధించినటువంటి ప్రతి అవయవం ఆ పనితీరు కావచ్చు లేకపోతే దాని నిర్మాణానికి సంబంధించి మన పెద్దవాళ్ళు ఎప్పుడోనే దాన్ని కూలంకషంగా విశ్లేషించారని తెలుస్తుంది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, బ్రాచిక పిత్తం అని చెప్పేసి మెలనిన్కి ఈక్వల్ గా మనం చెప్పుకునేటటువంటి మాట. అలాగే అస్థి ధాతువు గురించి చెప్పారు, హెయిర్ నెయిల్స్ దీనివల్లే ఫామ్ అవుతాయని. అది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయుర్వేదంలో ప్రతి విషయానికి సంబంధించి, ప్రతి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఆయుర్వేదంలో ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ కారణాలు మనం ఎట్లాగో తెలుసుకున్నాం, ఇది రాకుండా ఉండటానికి మనం తెలుసుకునే ముందర ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక బీ12 అని ఒక మాట అన్నారు, బీ12 అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ వైట్ హెయిర్ రావడానికి అని చెప్పేసి.
అయితే ఈ మధ్యకాలంలో మనం వింటున్న మాట ఏంటంటే వెజిటేరియన్స్ కి బి12 అందదు, వాళ్ళు డైరెక్ట్ సప్లిమెంట్స్ తీసుకోవటం తప్ప వాళ్ళకి మరొక సోర్స్ ఉండదు అన్నట్టుగా వింటున్నాం. సో వెజిటేరియన్స్ ఈ బి12 తీసుకునే అవకాశం ఏమైనా ఉందా న్యాచురల్ గా? అవునండి, మీరు చెప్పినట్టుగా ఆయుర్వేదంలో అన్ని ప్రతి దానికి రీజన్ ఉంటుంది, దానికి ఎట్లా చేసుకోవాలో ఎలా ట్రీట్ చేసుకోవాలో ఒకటి ప్రతిదీ క్లియర్ గా చెప్పారు. కానీ అది మనం బాగా చదివి అర్థం చేసుకుని తెలుసుకున్న ప్రాపర్ ఆయుర్వేదిక్ వైద్యులకు మాత్రమే తెలుస్తుంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ దానికి మనం మోడర్న్ మెడిసిన్ అలోపతితో కంపేర్ చేసుకొని చూసుకున్నట్టయితే డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సిమిలర్ గానే మనకి ఎప్పుడో చెప్పబడింది అనమాట ఇవన్నీ కూడా. సో వాటిని కొంచెం మనం అనలైజ్ చేసుకొని వాళ్ళకి పేషెంట్స్ కానీ అడిగిన వాళ్ళకి కానీ చెప్పగలిగితే మనం డెఫినెట్ గా మనం మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ క్యూర్ చేసుకోవచ్చు. దీని మేనేజ్మెంట్ చెప్పే ముందు ఇంకో కొన్ని కారణాలు దీనికి చెప్తాను. ఆహార విహార మానసికంతో పాటు ఆదిబల ప్రవృత్తి అని చెప్పాను కదా, ఈ ఆదిబల ప్రవృత్తి అంటే జెనెటిక్ రీజన్స్. సో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కి ఈ ప్రీమెచ్యూర్ తొందరగా చిన్న ఏజ్ లోనే హెయిర్ గ్రే అయిపోవడం వైట్ అయిపోవడం జరిగిన వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉంటూ ఉంటుంది అనమాట. సో అగైన్ ఇదేమో మనకి ఎక్కువ కరెక్ట్ చేయడానికి జరిగేది కాదు, బట్ అగైన్ ఇన్ మన లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ ఇప్పుడే కాక వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కి రాకుండా మనం ఇప్పుడే ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం చేసే లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉందనుకోండి వాళ్ళ బాడీ నుంచి వచ్చే స్పెర్మ్ కానీ ఓం కానీ హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉన్నప్పుడు అండ్ ఎనీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేకుండా ఇప్పుడే ఉన్నప్పుడు దాన్ని వాళ్ళ ప్రోజెని కూడా అంటే వాళ్ళ పిల్లలకి వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇవన్నీ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇదే కాకుండా నెక్స్ట్ కొన్ని రకాల డిసీజెస్ మెయిన్ గా ఈ థైరాయిడ్ డిసీజ్ కండిషన్స్ లో కూడా ఈ వైట్ హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉన్నాం. ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ కానీ అండర్ యాక్టివ్ థైరాయిడ్ అంటే బోత్ హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం రెండు కూడా ఈ గ్రే హెయిర్ కారణమవుతున్నాయి. సో ఇంకొకటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇప్పుడు ఎలోపేషియా అని విటిలిగో అని ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా గ్రే హెయిర్ వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇది కూడా మనం కొంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు. మనం చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ ఫస్ట్ కరెక్ట్ చేసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన డిసీజ్ మెడిసిన్స్ తీసుకుంటూ మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి రెగ్యులర్ గా మనకు తెలియని ఒక విషయం ఏంటంటే వేడి నీళ్ళతో స్నానం చేయడం, ఎక్కువగా హెడ్ బాత్ చేసినప్పుడు ఎక్కువగా వేడి నీళ్ళతో చేయడం వల్ల కూడా ఈ వైట్ హెయిర్ వస్తుంది అనమాట. సో ఇది మన హెయిర్ ఏంటంటే పిత్తం టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి మెయిన్ రూట్ అక్కడ ఉంటుంది అనమాట. మోడర్న్ మెడిసిన్ చూసినట్టే హైపోథాలమస్ అనేది మన టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంటుంది. సో ఆ టైంలో మనం ఎక్కువ హీట్ ఇవ్వడం వల్ల కూడా ఆ రక్త ప్రసారణ జరుగుతుంది కానీ బట్ అగైన్ ఈ హెయిర్ ఫాలికల్స్ కి అంత మంచిది కాదనమాట, పిత్త వృద్ధి జరుగుతుంటుంది దాంతో పాటు. సో అందువల్ల ఎక్కువగా వేడి అనేది మన హెయిర్ కి మంచిది కాదు. వీలైనంత వరకు వామ్ గా కానీ చల్లగా కానీ ఉండే వాటర్ మాత్రమే మనం యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఇవన్నీ కారణాలు అవుతాయి అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వైటమిన్ బి12, సో వైటమిన్ బి12 అనేది ఇప్పుడు ఆహారంలో వస్తుంది. వెజిటేరియన్స్ కి కొంతమందికి డెఫినెట్ గా కొంచెం తక్కువగా ఉంటుంది కానీ అందరికీ చాలా వరకు ఎక్కువ మందికి తక్కువగా ఏం లేదు. మనం ఉండే వెజిటేబుల్స్ లలో ఫ్రూట్స్ లలో ఈ తీసుకోవచ్చు అనమాట, బట్ మరీ తక్కువగా ఉంటే సప్లిమెంట్స్ వాడచ్చు. బట్ మన ఉన్న ఫుడ్ లో తీసుకుంటూ ఉంటే సరిపోతుంది, ఎవ్రీ టైం ఈ మెడిసిన్స్ అవసరం లేకుండానే మనం చేసుకోవచ్చు అనమాట. ప్రాపర్ మనం తీసుకున్న ఫుడ్ లో కూడా అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట ఇవి, డెఫిషియన్సీ అనేది. సో మనం ఫస్ట్ డైజెషన్ కరెక్ట్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా సరిపోతుంది, ప్రతిదానికి ఎవ్రీ టైం మనం చెప్పినట్టుగా సప్లిమెంట్స్ అవసరం ఉండదు. రైట్ అండి, చాలా మంచి మాట చెప్పారు. అంటే ఒక కీలకమైనటువంటి వర్డ్ చెప్పారు ఏంటంటే అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా ఉండి మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండి మనం తీసుకునేటటువంటి ఆహారంలోంచి కావాల్సిన పోషకాలని అబ్జర్వ్ చేసుకునే పరిస్థితిలో ఉంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం రాకపోవచ్చు అన్నట్టుగా. ఇప్పటి వరకు మనం వైట్ హెయిర్ వచ్చేటటువంటి అవకాశాలు ఏంటి, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. బహుశా ఇందులోనే మనకి కొన్ని సూచనలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి వాటి జోలికి పోకుండా ఆహారం కావచ్చు, లేకపోతే వేడి నీళ్ళతో స్నానం చేయటం లాంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే స్ట్రెస్ లెస్ గా ఉండే ప్రయత్నం చేయటం కావచ్చు. ఇలాంటి ప్రయత్నాల వల్ల కొంత వైట్ హెయిర్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఒకవేళ వస్తోంది అని తెలిసినప్పుడు మరిన్ని జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? కరెక్ట్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. సో మేనేజ్మెంట్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సంక్షేపత క్రియాయోగు నిదానస్య వర్జనం అని ప్రతిసారి చెప్తూ ఉంటాం మేము ఆయుర్వేదంలో. అంటే దానికి కారణమైన వాటిని ఫస్ట్ మనం వదిలేసేసి
దాని తర్వాత ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలన్నమాట. సో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ ఆ జాగ్రత్త తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ స్ట్రెస్ తగ్గించుకోవడం అండ్ ఈ మెయిన్గా మానసిక చింత అని చెప్పినాం కదా, చిన్న చిన్న వాటికి ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, కోపం తెచ్చుకోవడం అండ్ శోకం ఇవట్లాంటివన్నీ వదిలేసి, ఆల్కహాల్ స్మోకింగ్ డెఫినెట్గా అవన్నీ మంచిది కాదు, ఇవన్నీ లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకోవడం ఫస్ట్ థింగ్ అనమాట. మీకు ఎప్పుడైనా ఈ వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ అని కనిపించినప్పుడు ఇట్లాంటి ఇప్పుడు చెప్పబోయే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ముందే ప్రివెంట్ చేసేయచ్చు అనమాట. సో వాటిలో ఎవ్రీడే మనం నెయ్యి వాడుతూ ఉంటాం కదా, సో ఆవు నెయ్యిని, దేశీ ఆవు నెయ్యిని ఎవ్రీడే ఒక 10 grams వరకు రోజు యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మనకి ఈ అగ్ని సరిగా ఉంటుంది, అంటే మన డైజెస్టివ్ ఫైర్ సరిగా ఉండి డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. అదే కాకుండా పిత్త వృద్ధిని తగ్గిస్తుంది అనమాట. అండ్ మనకి ఆ స్కిన్ని కూడా స్నిగ్ధత్వం, అంటే మన స్కిన్ డ్రైనెస్ లేకుండా చేస్తుంది. సో ఇదంతా కూడా మన హెయిర్ ఫాలిక్యూల్స్ కూడా అప్లై అవుతుంది అనమాట. సో అందువల్ల ఎవ్రీడే ఆవు నెయ్యిని తీసుకోవడం అవసరం. నెక్స్ట్ ఉసిరిక, అంటే ఆమ్ల, మనకు తెలిసి ఉంటుంది కదా ఆమ్ల, ఉసిరిక పొడిని కానీ ఆర్ ఉసిరితో చేసిన జ్యూస్ కానీ ఆర్ ఇప్పుడు క్యాండీస్ అని ఆమ్ల పాచక్ అని ఉప్పుతో చేసినవి, సో ఏదో ఒక రకంగా ఈ ఉసిరికాయని రోజు కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి హెయిర్ కానీ అండ్ హెయిర్ ఫాల్ కానీ ఈ వైట్నింగ్ కానీ తగ్గించుకోవచ్చు అనమాట. బేసిక్ అది ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. ఈ ఆమ్లాన్ని వీలైనంత వరకు ఎవ్రీడే వాడడం మాత్రం మర్చిపోకండి. సో దీని తర్వాత త్రిఫలా చూర్ణం. సో అందరికీ మీకు కామన్గా అందరికీ తెలిసింది త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం అంటే ఈ ఆమ్లకి హరితకి విభేదకి, అంటే 3 రకాల ఈ ఫలాలతో చేస్తారంటే పౌడర్ని, దీన్ని ఉదయం వేడి నీటితో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ పరిగడుపును అనమాట, పరిగడుపును తీసుకోవడం వల్ల దీనికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ త్రిఫలా చూర్ణం చాలా రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ హెయిర్ ఫాల్కి సంబంధించిన దానికి రసాయనంగా వాడుకోవచ్చు అనమాట దీన్ని. సో రసాయనంగా వాడుకోవాలంటే ఈ త్రిఫలా చూర్ణాన్ని ఎంప్టీ స్టమక్ మీద గోరువెచ్చని నీళ్ళతో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు. అదే కాకుండా ఈ శతావరి చూర్ణంగా దొరుకుతుంది, అది పాలతో కానీ అండ్ లేహ్యంగా కానీ తీసుకోవచ్చు. అదేవిధంగా మన ఎండు ద్రాక్ష, ఈ రెజిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా నీళ్ళల్లో నానబెట్టుకొని మార్నింగ్ తినడం. అండ్ గుల్కంద్, ఈ గులాబీ రెక్కలతో చేసిన ఒక లేహ్యం లాంటి దొరుకుతుంది, అది కూడా మనకి ఈ పిత్త వృద్ధిని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా ఈ సంబంధించినవన్నీ మీరు ఓరల్గా తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఆల్రెడీ వచ్చిన గ్రే హెయిర్ని తగ్గించుకోవచ్చు అనమాట. మళ్ళీ రాకుండా ఉన్నవి ఆ గ్రే హెయిర్ వైట్ హెయిర్ టర్న్ అయి రాలిపోతుంటాయి, బట్ నెక్స్ట్ వచ్చే హెయిర్ని హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్గా తీసుకోవాల్సినవి. అదేవిధంగా ఇప్పుడు మేము చెప్పిన కన్నావన్నీ నోటి ద్వారా తీసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ లాంటివి అనమాట. ఇప్పుడు లోకల్గా అప్లికేషన్స్ చూసినట్టయితే మనం డెఫినెట్గా ఆయిల్ అప్లికేషన్స్ అడ్వైస్ చేస్తామన్నమాట ఈ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి. ఆయిల్ అప్లికేషన్ అనేది అభ్యంగంగా ఆయుర్వేద ప్రకారం చెప్తూ ఉంటాం, శిరో అభ్యంగం. ఎవ్రీడే ఆయిల్ అప్లై చేయడాన్ని శిరో అభ్యంగంగా చెప్తూ ఉంటాం అనమాట. బట్ మనకి ఎవ్రీడే అప్లై చేయకపోయినా కనీసం వారంలో 2-3 సార్లు తలకి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం వీటన్నిటిని హెయిర్ సంబంధించిన డిసీజ్ అన్నింటిని కానీ మనం తగ్గించుకోవచ్చు. సో ఈ హెయిర్ ఆయిల్స్ మనం చూసినట్టయితే నీలి బృంగామలక తైలం అని, నీలిన్యాది తైలం అని వివిధ రకాలుగా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది వైద్యం సలహాను అనుసరించి మీరు ఆ ఆయిల్స్ తీసుకోవచ్చు, హెయిర్ ఫాల్ని అండ్ వైట్నింగ్ ఆఫ్ హెయిర్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఆయిల్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఈ త్రిఫలా చూర్ణం. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన ఎక్కువ గ్రే హెయిర్ వచ్చింది అనుకోండి, దాన్ని బ్లాక్గా టర్న్ చేసుకోవడానికి చాలా రకాల డైస్ అవి వాడుతూ ఉంటారు. సో వాటి కంటే ఇప్పుడు చెప్పే ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఈ హెర్బల్ ప్రిపరేషన్ కాబట్టి వేరే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ప్రివెంట్ చేస్తుంది. దాంట్లో త్రిఫలా చూర్ణం అనమాట. ఈ త్రిఫలా చూర్ణాన్ని ఒక ఐరన్ ముక్కుల్లో డ్రై రోస్ట్ చేసి దాన్ని చల్లారిన తర్వాత అది కొంచెం బ్లాక్ హెయిర్గా మారుతుంది అనమాట. దాంట్లో వాటర్ కలిపి హెయిర్కి అప్లై చేసుకొని ఒక 1/2 hour ఉండి దాన్ని కడిగేసేసుకొని షాంపూ చేసుకోవడం వల్ల మనం ఈ గ్రే హెయిర్ని బ్లాక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా ఒకసారే కాదు, ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ అలా చేస్తూ పోతూ ఉంటే మీకు డెఫినెట్గా మీ హెయిర్ కలర్ మారుతూ ఉంటుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద హెర్బల్ బ్లాక్నింగ్ మెడిసిన్ అనమాట. ఇది హెన్నా కూడా ఒక రకంగా మంచిదే, కానీ దీన్ని ఎక్కువగా వాడడం కూడా చేయకూడదు. హెన్నా మీకు గోరింటాకు ఫ్రెష్ లీవ్స్ ని దాన్ని గ్రైండ్ చేసి అప్లై చేయడం కరెక్ట్, మంచిగా చేయొచ్చు. కానీ దాన్ని ఎక్కువగా వాడడం వల్ల కూడా డ్రై హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట. హెన్నాన్ని కూడా మనం మీరు వాడచ్చు వీక్లీ వన్స్ కానీ ఆర్ 10 డేస్ ఒకసారి కానీ ఒకసారి వాడితే సరిపోతుంది అనమాట. సో దానివల్ల మీకు హెయిర్ హెల్దీగా అవుతుంది
అండ్ కొంచెం బ్లాకిష్ గా పైన కొంచెం రెడ్డిష్ గా మనకి డిస్కలరేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొక ప్రిపరేషన్ ఏంటంటే భృంగరాజ చూడడం అంటే ఇది మన గుంట గలగరాక అంటారు, ఇది వాటర్ ఏరియాలో పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది దీని నుంచి వచ్చే దీని పౌడర్ కానీ దాని ఆకులతో చేసిన పేస్ట్ కానీ జుట్టుకి అప్లై చేసుకోవడం వల్ల కూడా మనం ఈ హెయిర్ ని బ్లాక్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. సో దీంతో మనం చెప్పినట్టుగా చాలా ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో భృంగరాజ తైలం, నీలి భృంగామల తైలం, ఇవన్నీ కూడా ఈ భృంగరాజ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఆయిల్స్ అనమాట. చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే ఒకటి మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా మన ఇంట్లో లేదా మనకి అందుబాటులో దొరికేటటువంటి ప్రిపరేషన్స్ ఆమ్లా కావచ్చు లేకపోతే గులకంద కావచ్చు ఇట్లాంటివన్నీ తీసుకోవటం వల్ల ఆ పిత్తపరమైనటువంటి దోషాలు తగ్గి వైట్ హెయిర్ వచ్చే అవకాశం తగ్గిందని చెప్పారు. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొన్ని ఏవైతే చికిత్సలు ఉన్నాయో లోకల్ గా అప్లై చేయడానికి భృంగరాజ తైలం లాంటివి అట్లాంటి వాటి వల్ల చాలా ఉపయోగం ఉందని చెప్పారు. ఒకవేళ తెల్ల జుట్టు ఏమైనా ఉంటే దాన్ని నిదానంగా జాగ్రత్తగా ప్రయత్నించి నల్లబరుచుకోవడానికి త్రిఫలా చూర్ణం ఒకటి డ్రై చేసుకుని దాన్ని అప్లై చేయమన్నారు. అలాగే గుంటగలగరాకు దాన్ని కూడా డ్రై చేసుకుని అప్లై చేయమని చెప్పారు. చాలా విషయాలు చెప్పారండి. ఆయుర్వేదంలో ఇన్ని మార్గాలు ఇన్ని సులువైనటువంటి పరిష్కారాలు ఉన్నాయని చాలా మందికి తెలియవు. మరొక విషయం ఏంటంటే ఎట్లాగో మనం హెయిర్ డేస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది అలవాటు చప్పునో లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చో బయట దొరికేటటువంటి కెమికల్ హెయిర్ డేస్ వాడుతూ ఉంటారు. ఇలా వాడినప్పుడు ఏవో కొన్ని అయితే చెప్తుంటారు అంటే వాటిలో ఫలానా కంటెంట్ ఉండదని చెప్పేసి చెప్తుంటారు, కానీ ప్రతి హెయిర్ డేలోనూ ఇంచుమించుగా ఏదో ఒక కెమికల్ ఉండి తీరుతుంది. అలాంటప్పుడు మన జుట్టు శాశ్వతంగా దెబ్బతినకుండా ఉండటానికి లేకపోతే ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే అందరికీ ఇదే క్వశ్చన్, సో హెయిర్ డైస్ వాడచ్చా వాడకూడదా, వాడితే ఎలా వాడాలి? సో చాలా మంది ఇదే క్వశ్చన్ వచ్చి మా హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు. ఎవరికైనా చెప్పేది ఏంటంటే డెఫినెట్గా ఈ హెయిర్ డైస్ వాడడం అనేది కరెక్ట్ కాదు. సో అకేషనల్గా ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి తప్పదు అంటే తప్ప డెఫినెట్గా ఇది అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ప్రిపరేషన్స్ తిఫలా చూడడం, రెగ్యులర్గా వాడడం వల్ల మీ హెయిర్కి నరిష్మెంట్తో పాటు మీ బ్లాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ అగైన్ కొంచెం లాంగ్ టర్మ్ గా వాడాలన్నమాట. ఇప్పుడు ఎట్లాగో హెయిర్ డైస్ వేసుకుందంటే దీన్ని కూడా వాడుతూ ఉంటే డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈ హెయిర్ డైస్ లో చాలా రకాల కెమికల్స్, అన్ని కెమికల్స్ తోనే, అదర్వైజ్ అదర్ మన కలర్ అంత ఈజీగా చేంజ్ అవ్వదు కదా వెంటనే. దీంట్లో ఉండే చాలా కెమికల్స్ లైక్ ఫినైల్ ఎనిడమైన్, అమోనియా, పెరాక్సైడ్స్, సల్ఫేట్స్, ఇవన్నీ వాడడం డెఫినెట్ గా ఉంటాయి, ఏదో ఒక దీంట్లో ఉంటుంటుంది అనమాట. సో ఈ ఉండడం వల్ల హెయిర్ బ్రిటిల్ అవ్వడం, డ్రై అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలా ఒక రెండు మూడు సార్లు పెట్టినప్పుడు డెఫినెట్ గా హెయిర్ ఫాలికల్ అంతా కూడా పాడైపోతున్నాం. హెయిర్ ఫాలికల్ లో ఉండే దాన్ని కుదుళ్ళు అంటాం కదా, ఆ కుదుళ్ళు కూడా వీక్ అయిపోతాయి అనమాట. సో అన్హెల్దీగా అయిపోయి ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట. క్యూటికల్ డ్యామేజ్ అంటే హెయిర్ ఫాలికల్ దగ్గర, హెయిర్ రూట్ దగ్గర ఉండే లేయర్ ఉంటుంది అనమాట. సో ఆ క్యూటికల్ డ్యామేజ్ అనేది ఈ చెప్పిన కెమికల్స్ వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల వీలైనంత వరకు ఈ కెమికల్ హెయిర్ డైస్ ని అవాయిడ్ చేసి హెర్బల్ గా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ త్రిఫలా కానీ, భృంగరాజ కానీ, నీలి, ఇండిగో వెరా టింక్టోరియా అంటాం అనమాట ఆ ప్లాంట్ ని, దాని నుంచి వచ్చే ప్రిపరేషన్స్ కూడా మనం వాడుకోవచ్చు. బట్ అగైన్ దాంట్లో కూడా చాలా వరకు కెమికల్స్ కలుగుతున్నాయి ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో ప్యూర్ గా ఉండే ఆ పౌడర్ మీకు దొరికినట్టయితే దాన్ని మీరు హెయిర్ డై గా వాడుకోవచ్చు. రైట్ అండి. చివరిగా మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం హెయిర్ ఫాల్ లేకపోతే వైట్ హెయిర్, గ్రే హెయిర్ ఇట్లా వీటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళకి వచ్చే సమస్యగానే భావిస్తూ దానికి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు లేకపోతే పరిష్కారాలు కావచ్చు చెప్తున్నాం, కానీ చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి బాల నెరుపు ఏదైతే ఉందో అది మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ వయసులో, టీనేజ్ వయసులో బాల నెరుపు వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది, ఫిజికల్ అపీరెన్స్ దెబ్బతింటుంది, డెఫినెట్ గా వాళ్ళ మనసు మీద ఇది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఇప్పటి వరకు మీరు చెప్పినటువంటి చికిత్సలేనా లేకపోతే బాల నెరుపుకి ఆయుర్వేదంలో మరింత ప్రత్యేకమైనటువంటి పరిష్కారం ఏదన్నా ఉందా? సో డెఫినెట్ ఇది ఈ బాల నెరుపుని మనం ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే యూజువల్ గా ఈ ఎప్పుడు వస్తుంది గ్రే హెయిర్ మన వయసు పెరుగుతున్నప్పుడు ఆఫ్టర్ 45 తర్వాత మనం కొంచెం కొంచెం చూస్తూ ఉంటాం. సో ఈ మధ్యకాలం ఇంకొంచెం ఎర్లీగా ఉంది. సో ఈ బాల నెరుపు అనేది టీనేజ్ లో కానీ బిఫోర్ 20-25 లో వచ్చేది బాల నెరుపుకినే మనం చెప్తూ ఉంటాం, అదే ప్రిమెచ్యూర్ గ్రేయింగ్. సో ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నేను చెప్పినట్టుగా జెనెటికల్ గా ఉంటే వాటిని ఎక్కువగా కరెక్ట్ చేయలేము.
ఓకే, బట్ అదర్ కారణాల వల్ల మెయిన్ గా తనకి అంత చిన్నపిల్లల్లో వచ్చింది అంటే మెయిన్ గా ఈ డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, వాళ్ళు తిన్న ఫుడ్ ప్రాపర్ గా అబ్సార్ప్షన్ అసిమిలేషన్ లేకపోవడం వల్ల. సో అందువల్ల వాళ్ళకి డెఫినెట్ గా మనం కరెక్ట్ చేసే పద్ధతి ఇవన్నీ చేసుకుంటూ కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకి మనం డెఫినెట్ గా వాళ్ళకి రాకుండా చేయొచ్చు. సో వాటిల్లో మీరు చెప్పినట్టుగా ఇవన్నీ ఫాలో అవుతూ ఎక్స్టర్నల్ గా ఈ హెయిర్ డైస్ వాళ్ళకి ఏం అవసరం ఉండదు, బట్ ఓవరాల్ గా ఇచ్చే మెడిసిన్స్ మనం ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా మనం చెప్తూ ఉంటాం అనమాట, ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్ శోధన థెరపీస్ కూడా మన వాళ్ళకి చేయొచ్చు. వాటిలో ముఖ్యంగా నస్యకర్మ శిరోభ్యంగం, శిరోపిచ్చు, శిరోధార ఇవన్నీ కూడా ఈ ఇచ్చిన ఓరల్ మెడికేషన్ తో పాటు ఇవన్నీ కూడా చేయిస్తే వాళ్ళకి కంట్రోల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చే ఉన్న వైట్ హెయిర్ పడిపోయి అక్కడ వచ్చే హెయిర్ హెల్దీగా ఉంటుంది. సో అట్లా కంప్లీట్ గా రివర్స్ చేసేయచ్చు అనమాట ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ ని. సో ఇప్పుడు చెప్పిన ఈ పంచకర్మలలో నస్యం గోఘృతంతో కానీ, అంటే ఆవు నెయ్యితో కానీ, అణుతైలంతో కానీ, షడ్బిందు తైలంతో కానీ ఈ నస్యకర్మ చేయడం వల్ల ఈ హెయిర్ ఫాల్ కాకుండా సైనస్ నోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఈ చెప్పాను కదా డైజెషన్ వల్లనే వాళ్ళకి ఎక్కువగా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి కదా, సో దానికి అండ్ ఆల్సో ఈ పిత్త వృద్ధి జరుగుతూ ఉంటుందని చెప్పి వల్లనే ఇది వస్తూ ఉంటుంది. సో ఆ పిత్త వృద్ధి కారణం ఉన్నప్పుడు విరేచన కర్మ యూజువల్ గా మనం ఇచ్చి లాక్సేటివ్స్, పర్గేటివ్స్ అట్లా ఇచ్చి కూడా మనం దీన్ని కరెక్ట్ చేయొచ్చు అనమాట. సో యూజువల్ గా మేము కామన్ గా చిన్నపిల్లలు చెప్పేది వాళ్ళు వీలైతే ఆముదం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ ఆముదం ఇవ్వడం వల్ల కూడా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట ఈ గ్రే హెయిర్ అనేది. అదే కాకుండా శిరో అభ్యంగం చెప్పినట్టుగా హెయిర్ కి ఆయిల్ అప్లికేషన్ డెఫినెట్ గా చేయాలి. అండ్ శిరోధార కూడా మంచి అడ్వైజ్, అంటే ఒక శిరోధార అనేది ఒక పంచకర్మ ప్రొసీజర్, త్రిఫలా చూడడంతో కానీ అండ్ బ్రాహ్మీ తైలంతో కానీ మేము ధార చేస్తూ ఉంటాం అనమాట. సో దాని వల్ల కూడా మనం ఈ కంప్లీట్ గా బాలనొప్పిని కంప్లీట్ గా తగ్గించుకోవచ్చు అనమాట. చాలా మంది బాలనొప్పి వచ్చింది అంటే ఇంకా లైఫ్ లాంగ్ అది ఉండిపోతుందనే భ్రమలోనే ఉండిపోతారు. దానికోసం తీవ్రమైనటువంటి మందులు వాడటం, లేకపోతే ఎక్కడన్నా పరిష్కారం ఉంది అని తెలిస్తే అటువైపు వెళ్ళిపోవడం చేస్తుంటారు. కానీ మీరు చెప్తున్నటువంటి మాటలు వింటే బాలనొప్పి వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి పరిష్కారాలు ఉన్నాయనే నమ్మకం కలుగుతుంది మేడం. ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పారు. వైట్ హెయిర్ కి కారణాలు ఏంటి, ఒకవేళ అది వస్తే మరింత పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎలాంటి చికిత్సలు మనకి ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి, మన చుట్టూ దొరికేటటువంటి ఎలాంటి పదార్థాలు తీసుకోవటం వల్ల మనం ఈ సమస్యని నివారించడం కానీ లేకపోతే తగ్గించుకోవటం కానీ చేసుకోవచ్చు, మరీ ముఖ్యంగా చాలా మందికి ఆసక్తి కలిగించే న్యాచురల్ హెయిర్ డే గురించి కూడా మీరు చెప్పారు. త్రిఫలాచూర్ణం అలాగే భృంగరాజ ఆకుల్ని ఉపయోగించి వాడుకునేటటువంటి హెయిర్ డే గురించి మీరు చెప్పారు. చాలా సంతోషం మేడం. తప్పకుండా ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడేటటువంటి సూచనలు అందించారు. వీటి వల్ల హెయిర్ మరింత ఆరోగ్యంగా ఉంచుకోవటానికి, అట్లాగే వైట్ హెయిర్ రాకుండా వచ్చిన వైట్ హెయిర్ ని సరిదిద్దుకోవటానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. వచ్చేవారం మరొక ఆసక్తికరమైనటువంటి అంశంతో మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం. థాంక్స్ అండి.